మీర్జా పురాన్ని కృష్ణకుమారుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ఏ పనిని సాధ్యమా కాదా అని ఆలోచించకుండానే తనకు తోచిన విధంగా మంత్రులకు భటులకు ఆజ్ఞలు జారీ చేసేవాడు. ఎవరైనా రాజాజ్ఞ అసాధ్యమని చెబితే వారు పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని ఆదేశించేవాడు. అప్పటికే చాలామంది తమ పదవులు పోగొట్టుకున్నారు. ఓసారి కొత్తగా చేరిన మంత్రిని పిలిచి తనకు ఆకుపచ్చ రంగు పిల్లి కావాలని అడిగాడు రాజు. అలాంటి పిల్లిని తీసుకుని రావడం సాధ్యం కాదంటే ఏమవుతుందో మంత్రికి తెలుసు. అందుకని ఓ పిల్లికి ఆకుపచ్చ రంగు వేసి రాజు దగ్గరికి తీసుకువచ్చాడు. దానికి రాజు మంత్రిని మెచ్చుకున్నాడు. ఒకరోజు ఉదయమే మంత్రి గారికి రాజావారి నుంచి మంచి కబురు తెచ్చాడు ఓ భటుడు. మామిడి పండ్లు తీసుకుని రావాలని రాజుగారి ఆజ్ఞ చెప్పాడా భటుడు. వర్షాకాలంలో మామిడి పండ్లు ఉండవు లేవని చెబితే రాజుగారికి కోపం. పెద్ద చిక్కే వచ్చింది అనుకుంటూ విచారంగా కూర్చున్నాడు మంత్రి. అంతలో మంత్రి కుమారుడు తండ్రి దిగాలుగా ఉండడాన్ని చూసి ఎందుకు అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. విషయం చెప్పాడు తండ్రి. కాసేపు ఆలోచించిన మంత్రి కుమారుడు, నానా నువ్వు ఇంటి దగ్గరే ఉండు, రాజుగారికి మామిడి పళ్ళు నేను తీసుకుని వెళ్తాను అని బయలుదేరాడు. మంత్రి కుమారుడు రాజుగారి దగ్గరకు వెళ్ళి మామిడి పండ్ల కోసం వెళ్ళిన తన తండ్రి వడదెబ్బ తగిలి మూర్చపోయాడని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పాడు. ఇది వర్షాకాలం, అసలు ఎండలే లేవు, మీ తండ్రికి వడదెబ్బ తగలడం అసాధ్యం, నువ్వు చెబుతున్నది అబద్ధం, కోపంగా అన్నాడు రాజు. అవును రాజా, మీరు చెప్పింది నిజమే, వర్షాకాలంలో ఎండలు ఉండవు, అలాగే మామిడి పండ్లు కూడా ఉండవు. అవి వేసవిలో వచ్చే పండ్లను మీరిప్పుడు కావాలంటున్నారు, వాటిని తేవడం మాత్రం అసాధ్యం కాదా? వినయంగానే చెప్పాడు మంత్రి కొడుకు. ఆ జవాబు రాజుని ఆలోచింపచేసింది. శభాష్, మొదటిసారి తెలివైన సమాధానమిచ్చిన వాణ్ణి చూశాను అని మంత్రి కుమారుణ్ణి మెచ్చుకున్నాడు రాజు. అంతేకాదు రాకుమారుడితో సమానంగా విద్యల్లో శిక్షణిప్పించే ఏర్పాటు చేసి భవిష్యత్తులో మంత్రిని చేసేందుకు నిశ్చయించాడు.